హాయ్ అందరికీ నమస్కారం ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బిగ్ బ్యాడ్ వుల్ఫ్ ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవకూడదు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కలిసి దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటారు ఆ అబ్బాయి ఏంటంటే కౌంట్ ఉంటాడు కళ్ళ మోసుకొని అమ్మాయిలు వెళ్ళి దాక్కోవాలి ఈ ప్రాసెస్ లో ఆ ఇద్దరు అమ్మాయిలు దాక్కుంటారు ఒక అమ్మాయి ఏమో గొట్టంలో దాక్కుంటుంది ఇంకొక అమ్మాయి ఒక చిన్న బీరులో దాక్కుంటుంది ఆ తర్వాత కౌంట్ చేయడం అయిపోయిన తర్వాత కొట్టలో దాక్కున్న అమ్మాయిని కనిపెడతాడు సో దాంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే ఇంకొక అమ్మాయి ఎక్కడ దాక్కుంది నాకు బాధ తెలుసు అని చెప్పేసి ఆ అమ్మాయి దాక్కున్న ఆ చిన్న వీరో దగ్గర తీసుకెళ్తుంది వీళ్ళు చూస్తే అక్కడ ఆ అమ్మాయి ఉండదు కానీ ఆ అమ్మాయి ఒక షూ ఉంటుంది అనమాట దాంతో వీళ్ళకి భయం వేసి ఆ అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి ఇంట్లో చెప్తారు ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు దాంతో పోలీసులు ప్రాపర్ గా ఎక్వైరీ చేస్తారు ఆ పోలీస్ ఎవరో కాదు మన కథలో హీరోనే హీరో ఆ తర్వాత ఇంకో ఇద్దరు పోలీస్ ఆఫీసులు ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి తప్పిపోయి ముందు లాస్ట్ గా వాళ్ళ స్కూల్ టీచర్ తో మాట్లాడిందని తెలుసుకుని ఆ టీచర్ ని తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు అది కూడా ఎవరికి కనిపించకుండా హీరో ఏంటంటే వాడిని పెంచగొట్టారు కొడతాడు అనమాట నిజం చెప్పని చెప్పేసి కానీ తన పై అధికారు మాత్రం వాడు చనిపోతాడు రా వాడు కేవలం అనుమానితుడు మాత్రం ఎందుకు అలా కొడతాం అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఇలా కొడితే నిజం బయటకు వచ్చిందని చెప్పి అంటాడు కానీ కొంత సమయానికి హీరో వాళ్ళ పై అధికారులు ఇంకొంతమంది ఫోన్ చేసి అనుమానితుని అలా కొట్టకూడదు వాడికి ఏదైనా అయితే మన డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి అతను కొంత డబ్బు ఇచ్చేసి ఇంటి దగ్గర వదిలి పెట్టమని చెప్పి అంటారు దాంతో హీరో కూడా చేసేది ఏం లేక అతనికి డబ్బు ఇచ్చేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పంటాడు కానీ ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరో ఆ స్కూల్ టీచర్ ని కొట్టేటప్పుడు ఎవరు ఒక స్టూడెంట్ ఏంటంటే తెలియకుండా వీడియో తీస్తాడు అనమాట పాపం ఆ విషయం వీళ్ళకి తెలియదు మరోవైపు ఈ టీచర్ ఏంటంటే ఇంటికి వెళ్లి ఆ తర్వాత తీసుకొచ్చిన సైకిల్ ని గోడకు తెలిసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు కట్ చేస్తే మరుసటి రోజు పోలీసులకు ఫోన్ కాల్ వస్తుంది అనమాట ఇలాగా ఫారెస్ట్ లో ఒక అమ్మాయి సేవ ఉందని చెప్పడంతో అందరూ హడావుడిగా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు వెళ్లి చూస్తే అక్కడ ఆ అమ్మాయిని మానభంగం చేసి ఆ అమ్మాయి తల కట్ చేసి ఒక కుర్చీలో కాలు చేతులు కట్టేసి ఉంటాయి అనమాట అది చూసిన ఎవరికైనా సరే బాధ అనిపిస్తుంది హీరో ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అందరికీ కూడా బాధ అనిపిస్తుంది కానీ హీరో పై వచ్చేసి ఇక మీద నువ్వు ఈ కేసు డీల్ చేసిన అవసరం లేదు ఫ్రెండ్స్ కి కేసేసిస్తానని చెప్పడంతో హీరో కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అదేంటి సార్ నేను కదా డీల్ చేస్తానని చెప్పంటూ ఉంటాడు కానీ ఆ గారు ఏమంటాడంటే నేను ట్రాఫిక్ పోలీస్ చేస్తాను నువ్వు వెళ్ళి డ్యూటీ సరిగా చేయలేదు అనుకో నీ ఉద్యోగం పీక్ అదొలు పడేస్తానని చెప్పి అంటాడు దాంతో హీరో ఏం లేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఏంటంటే గుండె పిల్లలు ఏడుస్తూ ఉంటాడు ఎందుకంటే తన కూతురు అంటే తనకి చాలా ఇష్టం ఏంటంటే ఆర్మీలో పని చేసేవాడు చేసి రిటైర్మెంట్ తీసుకుని ప్రశాంతంగా తన కూతురుతో ఉందా అనుకున్నాడు కానీ తన కూతురు చనిపోయేసరికి తను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరోవైపు ఆ స్కూల్ టీచర్ చూపిస్తారు తాను ఏంటంటే స్కూల్లో పిల్లలందరికి ఎగ్జామ్ పెడతాడు అదే సమయంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి చిన్న లెటర్ ఇస్తాడు అనమాట కొంప తీసి కాపీ కొడుతున్నారని చెప్పేసి ఆ స్కూల్ టీచర్ ఆ లెటర్ లాక్కుని చూస్తే అందులో ఈ స్కూల్ టీచర్ బొమ్మేసి ఒక అమ్మాయికి పూ వేస్తున్నట్టు ఉంటుంది అనమాట అది కూడా ఇంకో చేతితో గొడలు పట్టుకుని దాంతో చూసిన తర్వాత మనోడికి షాక్ అనిపిస్తుంది ఇలాంటి పనులు మీరు చేయకూడదు అని ఆ పేపర్ తీసుకొని కూర్చుంటాడు అందరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ లా ఇస్తారు ఎగ్జామ్ పేపర్ లో అని చెప్పి చూస్తే ప్రతి పేపర్ మీద ఈ స్కూల్ టీచర్ ఒక సైకో అని చెప్పేసి ఒక కిల్లర్ అని చెప్పేసి రాసి ఉంటుంది దాంతో టీచర్ షాక్ అయిపోతాడు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఆ తర్వాత ఈ టీచర్ దగ్గర న్సిపల్ వస్తాడు వచ్చిన తర్వాత నిన్న పోలీసులు కొడుతున్న వీడియో లీక్ అయింది కుర్రాడు వీడియో తీసి లీక్ చేశాడు సో దాంతో అందరు నిన్నే హంతకుడు అంటున్నారు ఇంకా ముఖ్యంగా చాలా మంది పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు నువ్వు స్కూల్లో ఉంటాను చూస్తే కాబట్టి నేను ఉద్యోగం తీసేస్తానని చెప్పి అంటంతో ఆ స్కూల్ టీచర్ కూడా పర్లేదండి అందరూ నన్ను తప్పుగా అనుకుంటున్నారని చెప్పేసి సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే ఈ స్కూల్ టీచర్ ని ఫాలో చేస్తూ ఉంటాడు ఆ స్కూల్ టీచర్ కూడా వెళ్తూ ఉంటాడు కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి తన కూతురు ఫోన్ చేస్తుంది డాడీ ఎక్కడున్నా అని చెప్పని వెంటనే హీరోకి డౌట్ వచ్చేస్తుంది నా కూతురుకి ఫోన్ ఎక్కడ అని చెప్పేసి ఫోన్ అమ్మకి ఉమ్మా చెప్పి అంటూ ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మకి ఇస్తుంది వెంటనే హీరో తన భార్యను తిడతాడు అమ్మాయికి ఎందుకు ఫోన్ కొనిచ్చా అని చెప్పి అంటంతో ఇవాళ రేపు కొంచెం సెక్యూరిటీ అవసరం మనకి కాబట్టి అమ్మాయికి ఫోన్ కొనిచ్చానని చెప్పేసి అంటే సరే నేను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు మరోవైపు ఈ స్కూల్ టీచర్ ఏంటంటే రోడ్డు మీద ఒక ముసలావిడికి హెల్ప్ చేస్తూ ఉంటాడు హీరో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మరోవైపు ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న కూడా ఆ స్కూల్ టీచర్ గానీ చూస్తూ ఉంటాడు దూరం నుంచి ఫోటోలు తీస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట అసలు వీడు ఏం చేస్తున్నాడని చెప్పేసి ఆ తర్వాత ఆయనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది వెంటనే ఆయన ఏంటంటే కార్ వేసుకుని బయలుదేరిపోతాడు ఈయన ఒక ఫారెంట్ లోకి వెళ్తాడు ఫారెస్ట్ లో ఒక ఉంటుంది అనమాట అక్కడ ఒక ఆవిడ ఉంటుంది వెంటనే ఆవిడ ఏమంటుంది అంటే మీరు అడిగారు కదా ఒక బుక్ రాస్తున్నాను ఒంటరిగా ఉంటాను ఊరికి దూరంగా ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి ఆ ఇల్లు ఇదే చాలా బాగుంది అని చెప్పి వాళ్ళ నాన్న కూడా సరే అని చెప్పేసి ఇల్లు మొత్తం చూస్తాడు నాకు ఇల్లు బాగా నచ్చింది కాకపోతే నాకు ఒక అబ్బాయి ఉన్నాడు వాడు ఏంటంటే డ్రమ్స్ వాయిస్ తో ఉంటాడు కింద బేస్మెంట్ లో అక్కడి నుంచి సౌండ్ ఒకవేళ బయటకు అనుకో ఎవరికైనా వినపడుతుంది అని చెప్పడంతో ఆవిడ మాత్రం వినపడదని అంటుంది కానీ ఏనే ఉంటారంటే సరే నువ్వు అరువు నేను బయటకి వెళ్ళి చూస్తాను ఒకవేళ సౌండ్ బయటకు వస్తే నేను ఇల్లు తీసుకోను ఒకవేళ సౌండ్ రాలేదనుకో ఖచ్చితంగా ఇల్లు తీసుకుంటా అని చెప్పడంతో ఆవిడకే భయం వేస్తుంది అసలు ఇంటి కొంచెం తేడా ఉండడానికి చెప్పేసి ఇక చేసేది ఏం లేక ఆవిడ కూడా పెద్దగా వస్తుంది సౌండ్ బయటికి రాదు ఈ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే నాకు ఇల్లు బాగా నచ్చిందని చెప్పేసి ఆ ఇంటిని కొనేస్తాడు మరో ఆ స్కూల్ టీచర్ ఏంటంటే ఒక జిమ్నాస్టిక్ క్లాస్ కెతాడనమాట వీళ్ళు చూస్తే అక్కడ చాలా మంది అమ్మాయిలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అందులో స్కూల్ టీచర్ కూతురు కూడా ఉంటుంది వెంటనే ఈ స్కూల్ టీచర్ ఏం చేస్తానంటే తన భార్యకి ఫోన్ చేస్తాడు ఈ రోజు అమ్మాయి పుట్టినరోజు కదా తన కేక్ కొన్ని గిఫ్ట్ గా తీసుకొస్తాను నువ్వు ఒప్పుకుంటే అని చెప్పే సీరియస్ అయిపోతుంది నువ్వు అసలు రావడానికి వీలు లేదు నువ్వు నా కూర్చుని చూడడానికి అసలు నాకు ఇష్టం లేదని చెప్పి వేసి ఫోన్ లో అమ్మ నా బొత్తులు అనమాట బేసికల్ గా ఈ స్కూల్ టీచర్ కి తన భార్య గొడవ అవుతుంది స్కూల్ టీచర్కి ఏంటంటే కూతురు ఉంటుంది అనమాట కానీ ఆ టీచర్ వాళ్ళ భార్య ఏంటంటే ఆ అమ్మాయిని తీసుకెళ్తుంది కానీ స్కూల్ టీచర్ కి తన కూతురు అంటే చాలా ఇష్టం మరోవైపు మన కథలో హీరోని వాళ్ళ పై అధికారి పిలుస్తాడు అనమాట పిలిచిన తర్వాత నువ్వు బాగా ఫేమస్ అయిపోయావు బాగా యూట్యూబ్ లో ట్రెండ్ అయిపోయి తెలుసా అని చెప్పేసి తనకు ఒక వీడియో చూపిస్తాడు అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఆ స్కూల్ టీచర్ ని కొడుతున్నప్పుడు పిల్లాడు వీడియో తీసాడు కదా ఏంటంటే యూట్యూబ్ లో ట్రెండింగ్ అయిపోతుంది ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు హీరోకి సపోర్ట్ చేస్తారనమాట ఎందుకంటే హీరో చేసిన మంచి పని అమ్మాయిని చంపిన ఇలాగే చేయాలని చెప్పేసి అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ హీరో వాళ్ళ పై అధికారికి మాత్రం ఇది నచ్చదు ఎందుకంటే ప్రూవ్ అవ్వకుండా తన ఎలా కొడతాం అని చెప్పేసి హీరో ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు బేసికల్ గా హీరో పోలీస్ అధికారి నుంచి ట్రాఫిక్ పోలీస్ అయ్యాడు ఆ ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం కాస్త పోయేసరికి హీరోకి ఏం చేయాలో అర్థం కాదు మరోవైపు ఆ స్కూల్ టీచర్ ఏమో తన కూతుర్ని వాళ్ళ అమ్మకి తెలియకుండా ఇంటికి తీసుకొచ్చుకుంటాడు తీసుకొచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయికి బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు కానీ ఆ స్కూల్ టీచర్ ఏంటంటే తన కూతురిని ఒకలా చూస్తూ ఉంటాడు కట్ చేస్తే మరుసటి రోజు ఈ స్కూల్ టీచర్ ఏంటంటే కుక్కని తీసుకుని వాకింగ్కి వెళ్తాడు సో వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే మన కథలో హీరో కూడా ఈ స్కూల్ టీచర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ స్కూల్ టీచర్ కుక్క ఏంటంటే వెనకాలకు వచ్చేస్తుంది అనమాట హీరో ఏంటంటే ఆ స్కూల్ టీచర్ కి కరెంట్ షాక్ ఇచ్చేసి సురతప్పి పడిపోయి చేసి అక్కడ నుంచి వేరే చోటుకి ఎత్తికెళ్ళిపోదని చెప్పేసి ప్లాన్ కాకపోతే మనోడు ఏంటంటే శుభ్రంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటాడు కానీ ఆ స్కూల్ టీచర్ కుక్క ఏంటంటే హీరో దగ్గరకు వస్తుంది కోపం వచ్చేసి హీరో ఆ కుక్కకి షాక్ ఇస్తాడు దాంతో ఆ కుక్క సురదప్పి కింద పడిపోతుంది వెంటనే ఈ స్కూల్ టీచర్ కూడా షాక్ ఇద్దామని వచ్చే లోపు ఆ టీచర్ సడన్ గా వెనక్కి తిరుగుతాడు దాంతో హీరోని చూస్తాడు భయం పారిపోతూ ఉంటాడు మరోవైపు హీరో కూడా ఆ స్కూల్ టీచర్ని పట్టుకుని ఎలాగోలా కరెంట్ షాక్ ఇస్తాడు కరెంట్ షాక్ ఇచ్చి ఆ స్కూల్ టిచ్చిన కార్లు వేసుకుని ఒక ఫారెస్ట్ లో తీసుకెళ్తాడు తీసుకెళ్లిన తర్వాత అక్కడ పడేసి తనకు చేస్తాడు చేసిన తర్వాత నాకు ఏం తెలియదండి నన్ను ఎందుకు అనుమానిస్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు కానీ హీరో ఏమంటాడంటే మర్యాద గుంటది అని చెప్పడంతో ఆ స్కూల్ టీచర్ కూడా గుంట తీస్తాడు తీసిన తర్వాత ఆ స్కూల్ టీచర్ కి హీరో గన్ను పెట్టి మర్యాదగా ఆ అమ్మాయి తల ఎక్కడ ఉందో చెప్పు ఎందుకంటే ఈ ఊరి ఆచారాల ప్రకారం తల లేకుండా ఏ అమ్మాయికి అంత్యక్రియలు చేయరు కానీ ఆ అమ్మాయి తల లేకపోయేసరికి ఆ అమ్మాయికి అంత్యక్రియలు చేయలేకపోతున్నారు దయచేసి అతలేకుండా చెప్పు లేకపోతే నేను చెంపల పడేసి గుంటలో పడేస్తా అని చెప్పి అంటే ఆ స్కూల్ టీచర్ మాత్రం నాకు ఏం తెలియదు సార్ అని చెప్పేసి కరెక్ట్ గా అదే సమయంలో ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి హీరోని ఎత్తి ఒకతాడు దాంతో హీరో స్ట్రోదప్పి కింద పడిపోతాడు హీరో తీసుకెళ్ళి కారు టిక్కులేస్తాడు అనమాట వెంటనే స్కూల్ టీచర్ ఏమి ఉంటాడంటే సార్ టయానికి వచ్చి నన్ను కాపాడారు సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి అంటే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే అదే రాడు తీసుకొని ఆ స్కూల్ టీచర్ కూడా కొడతాడు దాంతో మానవుడు కూడా స్వదప్పి కింద పడిపోతాడు వెంటనే వీళ్ళు ధరనేసుకుని ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఫారెస్ట్ లోకి ఇల్లు కదా అక్కడికి తీసుకెళ్లి ఆ ఇంటి బేస్మెంట్ లో ఆ స్కూల్ టీచర్ కట్టేస్తాడు కానీ హీరోని మాత్రం పైన కట్టేస్తాడు కొంత సమయానికి హీరోకి మెలకు వస్తుంది నన్ను ఎందుకు తీసుకొచ్చావు నేను పోలీస్ ఆఫీస్ కదా అని చెప్పి అంటంతో ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఏమంటాడంటే అందుకే తీసుకొచ్చాను బేసికల్ నేను కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చాననే విషయం పోలీసులు తెలిసితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకూడదు అలానే నేను చంపేద్దాం అనుకుంటే నువ్వు చాలా మంచి నేను నీకు ఒక అవకాశం ఇస్తాను అదేంటంటే ఈ స్కూల్ టీచర్ గాడే హంతకుడు అని చెప్పి నువ్వు నేను గట్టిగా నమ్ముతున్నావు కాబట్టి వాటి చేత నిజం చెప్పించి నా కూతురు ఎక్కడ కనిపెడతాను నాకు హెల్ప్ చేస్తానని చెప్తే మాత్రం ఖచ్చితంగా కట్లు ఇప్పుతాను లేదు అలాంటిదేం లేదని చెప్తే నా కూతురు తల దొరికే వరకు ఈ సైకో సైకోడ్ని చంపేంత వరకు నువ్వు ఎక్కడే ఉంటావు అని చెప్పడంతో లేదు నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి హీరో ఒప్పుకుంటాడు దాంతో వీళ్ళిద్దరు కలిసి ఆ స్కూల్ టీచర్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కానీ ఆ స్కూల్ టీచర్ నాకు తెలియదండి నాకు ఏ పాపం తెలియదు అని అమ్మాయి కూడా అని చెప్పి అంటూ ఉంటాడు కానీ వెంటనే చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే హీరో దగ్గరకు వచ్చి వీడు నా కూతుర్ని ఎలా టార్చర్ చేశారో నేను కూడా వీడిని అలాగే చేయాలనుకుంటున్నాను అలా చేస్తేనే వాడు నిజం చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పి అంటాడు కానీ ఆ స్కూల్ టీచర్కి ఏంటంటే భయం వేస్తుంది వీళ్ళు ఇద్దరు కలిసి మొత్తానికి ఏదో చేయబోతున్నారని చెప్పి వెంటనే హీరో వచ్చేసి స్కూల్ టీచర్ నిజం చెప్పమంటాడు కానీ ఆయన మాత్రం నాకు ఏం తెలియదు అని ఉంటాడు కానీ హీరో కోపం వచ్చేసి అతను వీలు ఎరగ్గొట్టలు పడేస్తాడు దాంతో గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు ఆ తర్వాత నాకు కూడా చనిపోయిన అమ్మాయి అంత ఏజ్ ఉన్న ఉందండి ఇలాంటి తప్పులు నేను ఎందుకు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి అవునా అని చెప్పేసి సుత్తి తీసుకుని వీళ్ళని ఎరగొట్టబోతాడు కరెక్ట్ గా అదే సమయానికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది అనమాట మా అమ్మ ఫోన్ చేసింది బట్టి బతికిపోయి అని చెప్పేసి ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న పైకి వెళ్తాడు బట్ ఈ గ్యాప్ లో హీరో ఏంటంటే ఆ స్కూల్ టీచర్ ని ప్రాపర్ గా ఎంక్వైర్ చేస్తాడు నిజం చెప్పు ఎందుకు నీ ప్రాణాల మీద తెచ్చుకుంటా అని చెప్పి అంటే సార్ నేను నిజమే చెప్తున్నాను సార్ నాకు ఎందుకు సార్ ఎన్ని నాకు ఒక అమ్మాయి ఉంది నేను చక్కగా స్కూల్ లో టీచర్ గా పనిచేసుకుంటున్నాను నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎంతో బాధపడుతున్నాను మధ్యలో ఈ గోలంతా నాకెందుకు సార్ నేను మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నాను అదేంటంటే మీరు ఇద్దరు కలిసి అని చంపేసిన తర్వాత నేను అమ్మాయి గుడి తెలిసిన తర్వాత మీరు జీవితాంతం బాధపడుతుంటారు ఆలోచించుకోండి అని చెప్పి అంటంతో వీరు కూడా అదే ఆలోచిస్తాడు అవును కదా వీడిని నిజంగా చంపేసిన తర్వాత ఆ అంత కూడా వేరే వాడని తెలిసిన తర్వాత మనం జీవితాంతం బాధపడాలని చెప్పేసి ఆలోచించుకుంటున్నప్పుడు కరెక్ట్ గా అక్కడికి ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న వస్తాడు ఆయన వచ్చేసి సుత్తి తీసుకొని ఆ స్కూల్ టీచర్ వేలి మీద కొడుతూ ఏం చేసావు చెప్పు ఎక్కడుందో ఉందో తల చెప్పు అని చెప్పేసి ఆయన్ని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు కానీ ఆ స్కూల్ టీచర్ మాత్రం నాకేం అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు దాంతో హీరో వెంటనే ఈ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న చేపట్టుకొని సార్ ఒకవేళ వాడు చెప్పింది నిజమే అవ్వచ్చు కదా వాడిని ఎందుకు మన అనవసరంగా చంపడం అని చెప్పడంతో ఆయన కోపం వచ్చి తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని హీరో నెత్తి మీద కొడతాడు దాంతో మనోడపి కింద పడిపోతాడు సో ఆయన అంటాడు అనమాట నేను పైకి వెళ్ళిన గ్యాప్ లో మోసం చేసామని చెప్పేసి హీరోని కాలు చేతులు కట్టేస్తాడు ఆ తర్వాత పైకి వెళ్ళి మత్తు మందు కలిసి ఒక కేక్ తయారు చేస్తాడు ఓవెన్ లో పెట్టొస్తాడు అనమాట మళ్ళీ కిందకు వచ్చేసి ఆ స్కూల్ టీచర్ ని అతి భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటాడు కాలికొన్న వేల్ని కటింగ్ ప్లేట్ తో కట్ చేసి అవతల పడేస్తాడు దాంతో ఆయన కేకలు వేస్తూ ఉంటాడు అయినా సరే నిజం అనమాట కరెక్ట్ గా అదే సమయానికి పైన ఓవెన్ లో కేక్ పెట్టాడు కదా అదేంటంటే కంప్లీట్ అని చెప్పి సౌండ్ వస్తుంది వెంటనే ఈ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న పైకి వెళ్లి ఆ కేక్ తీసుకొచ్చి కేక్ తినని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ స్కూల్ టీచర్ మాత్రం ఆశ్చర్యపోతూ ఉంటాడు వీటింటి లో చేస్తాడని చెప్పేసి కరెక్ట్ గా అదే సమయంలో పైన ఎవరో డోర్ కొడతాడు దాంతో ఈ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్నకు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఎక్కడకి ఎవరు వచ్చారు చెప్పేసి మెల్లగా పైకి వెళ్ళి చూస్తే వచ్చింది వాళ్ళ నాన్నే అనమాట అయినా నువ్వు ఎక్కడికి వచ్చావు నాన్న అని చెప్పి అంటే ఇందాక మీ అమ్మ ఫోన్ చేసింది కదా నీకు లొకేషన్ ట్రేస్ చేసి వచ్చాను నీకు ఏదో ఆరోగ్యం బాలేదంట కదా అందుకని సూప్ తీసుకొచ్చానని చెప్పి అంటంతో అవునా సరే అని చెప్పేసి ఆ సూప్ తాగుతూ ఉంటారు కరెక్ట్ గా అలా తాగే సమయానికి కింద బేస్మెంట్ లో సౌండ్ వస్తుంది అనమాట ఏంట్రా సౌండ్ అని చెప్పి అడిగితే కింద ఎరకలు ఎక్కువైపోయినా నాన్న నువ్వు ఎక్కడే ఉండా నేను చూసి వస్తానని చెప్పేసి ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న కిందకెళ్తాడు కానీ వాళ్ళ నాన్న తనను కూడా ఫాలో చేసుకుంటూ వస్తాడు వచ్చి చూస్తే ఏం చేస్తున్నావు అని ఎక్కడని చెప్పి ఆశ్చర్యపోతాడు కానీ వెంటనే వాళ్ళ నాన్న పైకి తీసుకెళ్లి నాన్న నీకేం తెలియదు అని చెప్పేసి ప్రాపర్ గా తనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఆ స్కూల్ టీచర్ అడుగుతాడు నిజం చెప్పరావు బాబు లేకపోతే నువ్వు చచ్చిపోతావు చెప్పడంతో సరే నాకు నిజంగా తెలియదు సార్ అని చెప్పి అంటాడు వెంటనే హీరో అంటే సరే నీకు ఏం సంబంధం లేదు కదా నువ్వేం చేస్తాడు అంటే ఒక ఫేక్ లొకేషన్ పేరు చెప్పు దాంతో మనవుడు బయటకి వెళ్తాడు మనోడు బయటకు వెళ్ళిన తర్వాత మన ఇద్దరం చక్కగా ఎక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి అంటంతో ఆ స్కూల్ టీచర్ కూడా సరే అంటాడు మరోవైపు ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఏంటంటే జరిగింది మొత్తం తెలుసుకుంటాడు తన మనవరాలు చనిపోవడానికి వివడే కారణం అని చెప్పేసి నువ్వేం కంగారు పడకరా నీకు నేను ఉన్నాను మన ఇద్దరం కలిసి వాడిని టార్చర్ చేసి వాడి నుంచి నిజం బయట ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఇంకా ఆనందపడతాడు కొంత సమయానికి వెళ్లిద్దరు కిందకు వస్తారు వచ్చిన తర్వాత ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ తాత ఏం చేస్తారంటే టీచర్ దగ్గరకు వచ్చి ఫైర్ గేస్ ఆన్ చేస్తారనమాట అంటే మంట వస్తుంది కదా ఆ ఫైర్ గేస్ ఆన్ చేయడంతో ఆ టీచర్ అల్లాడిపోతూ ఉంటాడు సో చెస్ట్ మీద బాగా బ్లడ్ బ్లీడ్ అయిపోతూ ఉంటుంది అనమాట నిజం చెప్పని చెప్పి అంటే ఈరోజు చెప్పినట్లుగానే ఆ స్కూల్ టీచర్ ఏమంటాడంటే మా స్కూల్ వెనకాల కొత్తగా ఇంకో స్కూల్ కడుతున్నారు అక్కడ పూడ్చి పెట్టానని చెప్పి ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే సరే నేను వెళ్తా నాన్న నువ్వు ఎక్కడే ఉండని చెప్పేసి ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ తాతని పెడతారనమాట దాంతో నువ్వు వెళ్ళని చెప్పేసి అంటాడు ఆ తర్వాత చనిపోయిన వాళ్ళ నాన్న వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉంటాడు మరోవైపు ఈ చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఏంటంటే బాగా ఆకలేస్తుంది అనమాట సరే ఇంట్లో ఏదో అని చెప్పేసి వెళ్లి చూస్తే ఫ్రిడ్జ్ లో కేక్ ఉంటుంది బేసికల్ గా ఆ కేక్ లో మొత్తం పెట్టాడు ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న కానీ ఏంటంటే ఆ విషయం తెలియక దాన్ని తింటాడు తిన్న కొంత సమయానికి సురవ తప్పి పడిపోతాడు సో హీరో అనుకున్నట్లుగానే ఇట్ ఈస్ గా తాను ఏంటంటే కట్లు ఇప్పుకొని పారిపోతాడు కానీ ఆ స్కూల్ టీచర్ ఏంటంటే దయచేసి నన్ను కూడా కాపాడని ఉంటాడు కానీ హీరో ఏమంటాడు అంటే నీ కట్లని నిప్పేసి నిన్ను కూడా తీసుకెళ్లం నేను కూడా దొరికిపోదాను చెప్పేసి సారీ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే వెళ్లి వెతుకుతాడు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ టీచర్ గారి చెప్పింది ఆ అని తెలిసిపోతుంది ఇంకోవైపు మన కథలో హీరో ఏమో సైకిల్ దక్కుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ గుర్రం మీద వెళ్తున్న ఒక కలుస్తాడు కలుస్తాడనమాట హీరోకి వెంటనే ఆ కుర్రడు నా పే ఫోన్ అంటే అని చెప్పడంతో ఆ కుర్రోడు కూడా హీరోకి ఫోన్ ఇస్తాడు దాంతో వెంటనే హీరో ఏం చేస్తాడంటే తన పై అధికారులు చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న గురించి చెబుతాను ఫోన్ చేస్తాడు కానీ వాళ్ళు ఏంటంటే హీరోని జడతారు ఎక్కడున్నా నువ్వు ఆయన నీ కూతున్నాడు కిడ్నాప్ చేశాడంట నీ భార్య ఎంతగానో బాధపడుతుంది నీకు ఫోన్ చేసినా సరే నీకు ఎవరు కలవట్లేదు ఎక్కడ నువ్వు నువ్వు అంటడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా ముఖ్యంగా వాళ్ళు బాగా ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసేది ఏంటంటే ఆ స్కూల్ టీచర్ కాడి నీ కూతురిని కిడ్నాప్ చేసాడని చెప్పే పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసిన తర్వాతే ఆ స్కూల్ టీచర్ గారిని ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న కిడ్నాప్ చేశాడనమాట దాంతో ఇప్పుడు తన కూతురు ఆ స్కూల్ టీచర్ గారి దగ్గర ఉందని చెప్పేసి హడావుడిగా పరిగెట్టుకుంటూ వాడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరోవైపు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే ఇంటికి వచ్చి నాన్న సులభ పడిపోయి ఉంటాడు హీరో తప్పించుకుని ఉంటాడు కానీ ఆ స్కూల్ టీచర్ ఎక్కడ ఉన్నాడు కదా దాంతో నిజం అని చెప్పేసి ఒక రంపం తీసుకొచ్చి మనోడు గొంతు కోసేస్తుంటాడు అనమాట కోస్తున్నా కూడా నిజం చెప్పడు ఈ ప్రాసెస్ లో హీరో పరిగెత్తుకుంటూ వచ్చే లోపు ఆ స్కూల్ టీచర్ చనిపోయి ఉంటాడు హీరో కే అర్థం కాదనమాట అయ్యో ఇటు చచ్చిపోయాడు అని చెప్పేసి మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే కేసు డీల్ చేస్తున్నాడు కదా తనకి ఏంటంటే బాగా డౌట్ వచ్చేసి ఈ స్కూల్ టీచర్ వాళ్ళ ఇల్లు మొత్తం వెతుకుతాడు కానీ ఎటువంటి ఆధారాలు దొరకవు మనోడు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక గోడకు సైకిల్ తగిలిచ్చాడు కదా ఆ సైకిల్ తగిలిచ్చిందే డోర్ అనమాట ఆ విషయం పాపం వాళ్ళకి తెలియదు మెల్లగా కెమెరా ప్యాన్ అయి ఆ రూమ్ లోకి వెళ్తే ఆ రూమ్ లో ఆల్రెడీ ఆ సీరియల్ కిల్లర్ గాడి కూతురుంటుంది అది కూడా సోద పడిపోయి ఉంటుంది సో బేసికల్ గా సీరియల్ కిల్లర్ గారి తన కూతురికి బర్త్డే చేశారు కదా ఆ అమ్మాయి ఏంటంటే ఆ కేక్ దిని సోదీ కింద పడిపోయింది అంటే కేక్ లో మొదటి కెలిపాడు తన కూతురు తన దగ్గర అని చెప్పేసి తన భార్య దగ్గర నుంచి తన కూతురిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు సో మొత్తం మీద ఈ సీరియల్ కిల్లర్ గారి ఎవడో కాదు ఈ స్కూల్ టీచర్ అని చెప్పేసి ఈ సినిమాని ఎండ్ చేస్తారు ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది ఈ సినిమా మీకు నచ్చేది అని కామెంట్ చేయండి నచ్చకపోతే చేయాల్సిన అవసరం కూడా లేదు ఏది ఏమైనా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి Bye.